అమాయక ఆదివాసీ గిరిజన బిడ్డలు అంతుచిక్కన వ్యాధితో చనిపోతుంటే ఈ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖకి పట్టదా అంటూ పాడేరు ఐటిడిఏ ఎదుట బీజేపీ నాయకులు పాంగి రాజారావు జిల్లా అధ్యక్షులు కే ఉమా మహేశ్వరరావు తదితర నాయకులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంతగిరి మండలం లుంగిపార్తి పంచాయతీ సంకుపత్తి గ్రామంలో నెల రోజుల వ్యవధిలోనే ఐదుగురు చనిపోయారు. మరికొందరు చనిపోయిన లక్షణాలతో బాధపడుతున్నారు. కానీ నేటికి అక్కడ వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ అధికారులు ఎవరూ వెళ్లలేదని అన్నారు. ఇది అమాయక గిరిజన ఆదివాసీ బిడ్డలకు జరిగితే కనీసం అటు ప్రభుత్వం గాని ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కానీ ఆ గ్రామానికి వెళ్లి సందర్శించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారికి జిల్లా కలెక్టర్ కి ఫోన్ ద్వారా మరియు వినతి పత్రం ద్వారా తెలియజేసినా నేటి వరకు స్పందించలేదని అన్నారు. సరైన హామీ ఇచ్చేంత వరకు ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతికుమారి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, భాస్కర్ రావు, మహేష్, రాంబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ నిర్లక్ష్య వైఖరి, ఆరోగ్య శాఖ నిర్లక్ష్య వైఖరి. అందరికీ నమస్కారం. నా పేరు పురుషోత్తమ మహేశ్వరరావు. రాష్ట్ర బీజేపీ గిరిజన మోర్చా అధ్యక్షులు. ఈరోజు ఏదైతే అనంతగిరి మండలం గున్నల గుమ్మకోట పంచాయతీ శంకుపత్తి గ్రామంలో గత నెల క్రితంలో జరిగిన ఐదుగురు మరణాలు చెందడం జరిగింది. అలాగే ఈరోజు కూడా అక్కడ ఆ ఊర్లో మరణం చెందడం జరిగింది. నిన్న మా భారతీయ జనతా పార్టీ జిల్లా బృందం పర్యటన చేసి అక్కడ ఏ విధంగా మరి ఐదుగురు చనిపోవడం, ఇవాళ ఇంకో వ్యక్తి చనిపోవడం, అది పాడేరు ఐటీడీలో మా భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ అధ్యక్ష సమక్షంలో ఇవాళ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. కనుక వెంటనే ఇదివరకు మరి శంకుప పార్టీ గ్రామంలో చనిపోయిన మరి వ్యాధులు గురై చనిపోయిన మరి కుటుంబాలకి వెంటనే ప్రభుత్వం స్పందించి మరి వాళ్ళకి ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. అదే కాకుండా ఈ యొక్క వ్యాధి గ్రహస్తులు ఇంకా చాలామంది ఉన్నారు. వారికి కూడా మరి వైద్య సిబ్బంది అక్కడ ఆ గ్రామాన్ని సందర్శించి వారికి ఆరోగ్య విషయంలో మరి వాళ్ళకి పరిశీలించి దేనివల్ల ఈ యొక్క చనిపోతున్నారని చూసి వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మా భారతీయ జనతా పార్టీ మరి డిమాండ్ చేస్తుంది. నమస్కారం. నా పేరు పాంగి రాజారావు. అరకు జిల్లా బీజేపీ అధ్యక్షులు. మేము మొన్న అనంతగిరి మండలము గుమ్మకోట పంచాయతీ శంకుపార్తి గ్రామంలో రోడ్డు సౌకర్యం కూడా లేదు, సుమారు గంటన్నర నడిచి ఆ ఊరిలో పరిశీలించినప్పుడు గత నెల రోజుల నుండి ఐదుగురు చనిపోయారు. మళ్ళీ అదే చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఏ లక్షణాలు అయితే చనిపోయారో అదే లక్షణంతో ఇంకొక 10-15 మంది బాధపడుతున్నారు. ఆ విషయాన్ని మేము ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారికి ఫోన్ ద్వారా వాట్సాప్ మెసేజ్కు పంపిస్తే వెంటనే వైద్య సిబ్బందిని పంపిస్తామని చెప్పారు. కానీ మేము అధికార దృష్టికి తీసుకువచ్చి 48 గంటలైనా అక్కడ వైద్య సిబ్బంది వెళ్ళి పరిస్థితులు మరి చక్కబెట్టకపోవడం వల్ల ఈరోజు మరొక 4 మాసాల బాబు చనిపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకత్వము ఐటీడీఏ ప్రధాన కేంద్రమైనటువంటి ఐటీడీఏలో మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అక్కడ ఇమ్మీడియట్లీగా నిపుణులైనటువంటి వైద్యుల్ని పంపించి అక్కడ ఉన్న ఈ అనేక వ్యాధులతో బాధపడుతున్నటువంటి ప్రజల్ని ప్రాణాలని రక్షించాలి. అదేవిధంగా మరి చనిపోయినటువంటి కుటుంబాల వారికి 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషన్ చెల్లించాలి. అలాగే ఆ గ్రామంలో ఈ మంచినీరు రోడ్డు సౌకర్యం తక్షణమే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ ఇతర ప్రాంతాల్లో కూడా మరి చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఉదాహరణకు ఎన్ఆర్పురం కరకవలస గ్రామంలో 2 నెలల క్రితం 4 చనిపోయారు. వాళ్ళు కూడా ఏ కారణంతో చనిపోయారు అనేటటువంటి మరి
సంబంధించిన వ్యాధులకు సంబంధించిన వివరాలు అధికారులు గాని వైద్యులు గాని వెల్లడించలేదు. మరి గిరిజనులు ఈ రకంగా చనిపోడమేనా? మైదాన ప్రాంతంలో ఇలాగా చనిపోతే ఇలాగే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తారా? ఆ రకమైనటువంటి బాధతో ఆవేదనతో మేము బావి ప్రపంచానికి తెలియజేసి గిరిజనులకు ప్రాణాలు కాపాడాలి అనేటటువంటి ఏకైక డిమాండ్తో మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ మా అందుబాటులో ఉన్నటువంటి కార్యకర్త నాయకులతో మేము ఐటీడీఏలో మేము నిరసన తెలియజేస్తున్నాం. అక్కడ ఎంతనే ప్రాణాలు రక్షించి చనిపోయిన కుటుంబాల వారికి ఎక్సిగ్రిషన్ కల్పించి అక్కడ రోడ్డు సౌకర్యం, మంచినీరు సౌకర్యం, ఇతర సౌకర్యాలు కల్పించడానికి సరి అయినటువంటి భరోసా ప్రభుత్వం నుండి కానీ అధికారుల దగ్గర నుండి అత్యంత వరకు మేము ఐటీడీఏ నుండి మేము మా ఒక డిమాండ్ని మా ఒక నిరసనని గిరిజన తరఫున మేము కొనసాగిస్తామని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాం.